పాలమూరు గొల్లకుర్మల బ్రతుకు ముచ్చట. దేశం కానీ రాష్ట్రం కానీ ఆర్థిక ప్రగతి సాధించాలంటే గ్రామ సీమల్లోనే నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయని, గొల్లకుర్మలు గొప్ప సంపదను సృష్టించేవారని 3 ఏళ్ల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న మాటలు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుందాం. 3 ఏళ్ల తర్వాత దేశంలో అత్యంత ధనవంతులు ఎవరైనా ఉన్నారంటే తెలంగాణలో గొల్లకుర్మలని గొప్పగా చెప్పారు మన ముఖ్యమంత్రి కేసీఆర్. గొల్లకుర్మల అభివృద్ధికి బృహత్తరమైన పథకాన్ని గొర్రెపిల్లల పంపిణీ పథకం ప్రారంభించారు. రాష్ట్రంలో సుమారు 35-40 లక్షల మంది గొల్లకుర్మలకు అప్పట్లో 7,18,000 యూనిట్లు గొర్రెపిల్లలు పంపిణీ చేశారు. రోజుకు ఇతర రాష్ట్రాలు ప్రాంతాల నుండి హైదరాబాద్కు 650 లారీలు గొర్రెలు దిగుమతి అవుతున్నాయి. 3 ఏళ్ల తర్వాత మనమే రోజు 6,000 గొర్రెలను ఎగుమతి చేసే స్థాయికి వస్తామని కూడా సీఎం కేసీఆర్ ఆనాడు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గొప్ప సంపదను సృష్టించే గొల్లకుర్మల కష్టాలు ఎలా ఉన్నాయో చూపించే చిరు ప్రయత్నం ఇది. పాలమూరు నుండి వలస వచ్చిన గొల్లకుర్మల బాధలు విందాం. ఆ గొర్రెలే వారి జీవనాధారం, వారి వృత్తి కూడా. చదువు సంధ్య లేదు, సంవత్సరాలు సంవత్సరాలు తల్లిదండ్రులను భార్యా పిల్లలను వదిలి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ, జ్వరం నొప్పి రోగాలను తట్టుకుంటూ, గొర్రెలకు రోగాలు వచ్చినా వాటిని కాపాడుకుంటూ ప్రతిరోజు వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ప్రతిరోజు మూగజీవుల మీదకు 10 నుండి 20 కిలోమీటర్ల మేర నడుస్తూ ఎక్కడ తింటారో ఎక్కడ పడుకుంటారో వారికే తెలియదు. మూగజీవుల మీదకు వారు పడరాని బాధలు అంతా ఇంతా కాదు. ఒక్కొక్కసారి దాడులకు దూషణలకు గురై ఆత్మగౌరవం చంపుకొని గడుపుతారు గొల్లకుర్మలు. గొడ్డుకారం పచ్చడితో తింటూ మందను అభివృద్ధి చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. సరైన ఆహారం ఉండదు, కంటి నిండా కునుకు ఉండదు. వారు ఊరు కాని ఊర్లలో ఎవరు ఏమంటారో తెలియక అమాయకంగా బిక్కు బిక్కుమంటూ కాలం ఎల్లదీస్తున్న పాలమూరు గొల్లకుర్మల కష్టాలపై కెమెరామెన్ రవితో మా ప్రతినిధి ఎర జాన్సన్ బ్రతుకు ముచ్చట. పాలమూరు గొల్లకుర్మలు ఒకసారి చూడొచ్చు మనం, విజువల్గా చూడొచ్చు. అంటే రోడ్డు పొంటి హైవేల పొంటి మొత్తం గడ్డి మేపుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఇది మనం దగ్గర దగ్గర సుమారు ఇప్పుడు జనగం పెంబర్తి దగ్గరలో ఉన్నాం. ఒకసారి నిలబడే భోజనం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే అడవిలో వాళ్ళకు ఉదయాన్నే వండుకొని వచ్చి నిలబడి వాళ్ళు ఎంబడి సర్దులు పట్టుకొని వచ్చి ఆకలి అయినప్పుడు ఇట్లా తింటున్న పరిస్థితి. అసలు ఏ తమ్ముడు ఏం పేరు? అశోక్. ఏం కూర? కారంపొడి. కారంపొడేనా? కనీసం కూసన్న తినొచ్చు కదా. గొర్రెలు రోడ్డుకి వస్తే గొర్రెలు అక్కడ పోతే అల్లిస్తారు, అందుకని రోడ్డు ఏమిటి ఆపుకొని తొందరగా అంతే. ఇంకా నీళ్ళు ఇంకా ఉన్నకానే కొంచెం తెచ్చుకుంటాం, ఇంకా అయ్యేసారి పెట్టుకుంటాం. పొద్దున పొద్దున్న మధ్యాహ్నం ఇక్కడ వండుకుంటూ ఎట్లా ఏంది? ఇంకా ఇట్లా కట్టెల మీద ఇంకా ఆడేడ కట్టెలు తెచ్చి నీళ్ళు తెచ్చి ఇంకా వండుకుంటాం. స్టవ్లు కాదు, కట్టెలు కట్టెలతో. మీ బియ్యం ఇవన్నీ గాడిదల మీద తీసుకొస్తారా? దాని మీద తీసుకొస్తాం. కంట్రోల్ బియ్యము ఇంకా ఊళ్ళకే తెచ్చుకుంటాం ఇంట్లో దగ్గర.
వన్నొద్దన అయిపోయింది మధ్యాహ్నం కారం పొడి వాళ్ళ కష్టాలు అంటే కారం పొడి మెతుకులు తింటున్న పరిస్థితి ఇక్కడ విజువల్లో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు 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 తిని అవిటిని తినబెట్టాలి, అవిటిని తింటే గొర్రెలు పిల్లలు పెడితే పిల్లలు పెడితేనే వాళ్ళకు అంత ఇంత అంటే ఆదాయము వచ్చే వనరు ఇది. ఇది తప్పితే వాళ్ళకు ఉపాధి ఇంకొకటి లేదు. వీళ్ళ జీవనం కావచ్చు, వీళ్ళ వృత్తి కావచ్చు, గొర్రెల పెంపకం కాబట్టి గొర్రెల పెంపకానికి సంబంధించిన గుల కుర్మల బాధలు వర్ణనాతీతం అని చెప్పి చెప్పవచ్చు. నా పేరు నాగరాజ్. మైపునారు పక్కల నారాయణపేట జిల్లా. మరి విలేజ్ అతి ప్రెస్పల్లి. నాయా 100 గొర్రెలు ఉంటాయి. చదువుకున్నా 8 వరకు అంటే కొద్ది ఇంటి అప్పుల వల్ల కేసీఆర్ గొర్రెలు వచ్చినాయి 21. ఏమి ఎదగాలి, అన్నీ చనిపోయినాయి. ఇప్పుడు ఇట్లా తిరుగుతుంటే ఎప్పుడు బయలుదేరిన ఇంటికెళ్ళి? నేను వచ్చి 5 సంవత్సరాలే. గొర్రెలు ఇటే ఉంటాయి, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి 2 సార్లు వేస్తా. ఇంకా ఉన్నారు మా వాళ్ళు చాలా మంది. ఒక్కనే ఇవి మొత్తం 110 ఉంటాయి. ఆవులలు గొర్రెలు అవి బర్రెలు ఉంటారు కదా, వాళ్ళు ఎలా కొడతారు? మమ్మల్ని నీడ మెయిన్ ఇట్లే అదే అక్కడ కింద కింద దిగితే బర్రెలు కొడతారు. మమ్మల్ని నీడ దక్కని ఇట్లే వాళ్ళు కొన చాలా ఇబ్బంది వస్తుంది. ఏ ఇంకా ఇక్కడ పడితే అక్కడనే పండుకునేది. మాకు వాన వెళ్ళే చలి అయినా మొత్తం ఏ పట్టించుకోలే. నర్సుడే ఇదే తిరుగుడు మాది. మేమే వండుకుంటాం, మేమే వండుకుంటాం. ఏమో వాటర్ ఉన్న బాగాలేకుంటే బియ్యం బాగాలేకుంటాయి. ఏమంటే దొడ్డు బియ్యం వస్తాయి, చిన్న బియ్యం వస్తాయి, అన్ని అలవాటు. గవర్నమెంట్ చెప్పాలనుకున్నా ఇప్పుడు ఒక ఊర్లో గొర్రెలు ఉందంటే దాదాపు 5-6 ఎకరాల భూమి ఇచ్చి ఆ తర్వాత గడ్డి గిడ్డి పెట్టుకొని గొర్రెలకు ఏమన్నా ఇప్పుడు చెరువు సిక్కము కుట్ట సిక్కము ఉంటాయి కదా, అదే వాటి మీద మీకు హక్కు ఉండాలి. అదే అటు అక్కడ ఎక్కడ స్థలాలు లేవు కదా, మాకు స్థలాలు లేదు, ఏం లేదు. ఇదే అడిగిపోయిన తిరగాలి మేము. ఎవరు కొడితే వాళ్ళతో కొట్టిపించుకోలే. తిడతారు కొడతారు, పడాల్సిందే. వాళ్ళు ఎలా కొడితే మేము ఏదో ఒకలాగా వాళ్ళు తిట్టిపించుకుంటే వాళ్ళు కొడితే అట్లానే కొద్ది బదులునాడి మేపుకుంటే వెళ్తూ ఉంటాం. రోడ్ల పంటి తిట్టినా కొట్టినా భరించాలి, భరించలేదు. గొర్రెలకు మేత కావాలి కాబట్టి అట్లనే మీరు బతకాలి కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఏమన్నా అవమానాలు ఎట్లన్నా ఆ గొర్రెల వల్ల మేమే బతుకు వల్ల బతుకున్నాం. పొద్దున వండుకున్నాం, తిన్నా భోజనం అయిందా? ఇప్పుడు కాలే, పొద్దున్న తిన్నా. ఆకలి అవుతుంది. రోజుకు ఇట్లా ఎన్ని కిలోమీటర్లు? రోజు ఇంకా 10-5 ఎట్లా పడితే అట్లా. కూర్చుంటారో తెలియదు, నిలబడతారో తెలియదు, ఏడ పడుకుంటారో తెలియదు, ఏడ వండుకుంటారో ఏడ తింటారో కూడా మాది మాకే తెలియదు. ఏడ చీకటి అయితే అన్నీ వండుకుంటాం, తింటాం. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 10 ఉన్నాయి. ఇంటి లేదు. ఇదే బడి పుట్టి అంత ఉన్నాయి. వర్షం గిట్ల వస్తే ఎట్లా మరి? ఇంకా అట్లే ఇంకా కవర్లో ఇంకా అట్లా కప్పుకొని పండుకుంటాం. ఇంకేం కష్టాలు ఉంటాయి ఇంకా ఎక్కడ గొర్రెలు మేనట్లేదు. అక్కడికి కిందికి పోతే కొట్టడానికి వస్తారు, ఇంకా ముందుకు పోతేనే ఉంటావు గొర్రెలు అక్కడ ఎవరు మేనేస్తలేరు. ఇట్లా రోడ్ అని పోటీ మేపుకుండా పోతాం. అంతే ఇబ్బంది అవుతుంది, కొడతారు ఇంకా గొర్రెలు గమ్ముతారు ఎక్కడ మేనట్లేరు.
గొర్రెలు పెంపకందారుల కష్టాలు ఒకసారి వెలుగుదేదామనే చిన్న చిరు ప్రయత్నం ఇది. ఒకసారి చూడొచ్చు ఈ సీజన్లో వర్షాకాలం సీజన్లో గొర్రెలకు మేకలకు వచ్చే రోగాలు కావచ్చు, వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కావచ్చు. ఎట్లా అసలు ఈ సీజన్లో ఏమేమి రోగాలు వస్తాయి ఒకటి, రెండవది కేసీఆర్ గొర్రెలు ఇచ్చిన యూనిట్లు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయా లేవా ఒకటి, రెండవది మేతకు సంబంధించిన సమస్య ఏమన్నా ఉందా ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నీ పేరు? నా పేరు సిద్ధులు. ఏ ఊరు అన్న? టంగుటూరు. ఇప్పుడు నీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి? నాకు 100 గొర్రెలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకు సొంత భూమి ఉందా లేకపోతే వేరే ఆసాంల దగ్గర? సొంత భూమి లేదు మాకు. ఇప్పుడు గొర్రెల మీద ఎంత భూమి, భూమి గొర్రెలకు చాలా కావాలి భూమి. రోజు దాదాపు ఒక 50-60 ఎకరాల భూమి ఉంటేనే వీటికి సరిపోతుంది. వీటికి లేదు, వర్షాకాలాలు ఎక్కువైనాయి, బీమార్లు ఎక్కువ వస్తున్నాయి. మొత్తం ఇప్పుడు వచ్చేది ఏంటంటే మూతాపు, కాళ్ళ నొప్పులు, ఈ నల్లమబ్బు, ఇవన్నీ వచ్చి గొర్రెలు కొన్ని చచ్చిపోవడం జరుగుతున్నాయి, కొన్ని దక్కుతున్నాయి, కొన్ని చచ్చిపోవడం జరుగుతున్నాయి. అలానే ఇడుచుకపోతున్నాయి. ఈ మేత లేక వానలకు వర్షాలకు కూడా తట్టుకోలేక మరీ. మొబైల్ వ్యాన్ ఏదో నంబర్ ఇచ్చి పెట్టారు, వాటికి ఫోన్ చేస్తే వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు? ట్రీట్మెంట్ లేదు ఇప్పుడు ఏది లేదు. మేము మందుల షాప్ కాకపోతే కూడా అవి కూడా సరిగ్గా పనిచేయడం లేదు. మందులు గొర్రెకి ఎవరికి కాంగ్రెస్ పోయి తెచ్చడం ఇచ్చడం అవి సరిగ్గా పనిచేయడం లేదు. గవర్నమెంట్ కూడా మాకు ఏం ఉచితమైన మందులు ఇస్తారు, ఏ మందు లేదు, ఇప్పటివరకు ఏది లేదు మాకు. మొత్తానికి అయితే గొర్రెలకు మేత సమస్య అయితే ఉంటుంది సొంత మేత? ఇప్పుడు చాలా కష్టం ఉంది మేత. అన్ని ఇంజర్లు అయినాయి మొత్తం. ఈ భూస్వాములు ఉన్న వాళ్ళు ఏం అంతా కొనేసుకుంటారు, తోటలు పెడుతున్నారు, తోటలకు రాయితలేరు, వాచ్మెన్ల పెట్టుడు, ఇవన్నీ గొర్రె మేయాలంటే స్థలం చాలా కష్టం, ఇబ్బంది ఉంది. ఇప్పుడు కేసీఆర్ గొర్రెలు ఇచ్చిండ్రు, గొర్రెలు మంచిగా నిమ్మలంగా ప్రశాంతంగా అభివృద్ధి చేసుకొని బతుకుతారని చెప్పి చెప్పిండు. దానికి మేత ఎట్లా, అవి బతికినా లేదా, ఏంది పరిస్థితి? ఆ మేత బతుకమని చెప్పి ఇచ్చిండు వాస్తవమే అది. కానీ ఆవిడకి మేత పొరముక్కుల భూములు ఉంటే కూడా ఇంతవరకు ఆవిడకి మాకు ఉపయోగపడతామని మాకు సీలింగ్ పట్ట చెప్తాం అవి ఇవి అన్నారు. గొర్రెలకు వాళ్ళకి సంబంధం కానీ వేరే వాళ్ళు లేదన్నారు. ఇంతవరకు ఆ పొరంబొక్కు భూములు కూడా మాకు ఉపయోగపడే తుమ్మ చెట్లు అవన్నీ ఉంటాయి, వాటి మీద హక్కు మీకే కావాలని చెప్పి ఉన్నది. హక్కు కనీసమైన కూడా కల్పించాలి. ఇంతవరకు అడ్డగోలుగా కొట్టుకపోతారు తుమ్మలు కూడా, చెర్రల వేస్తుంటే కూడా అడ్డగోలుగా నరకపోతారు. అవి అమ్మడం కూడా జరుగుతుంది, పంచాయతీ బోర్డులు కూడా అమ్ముకుంటారు అవిటిని. మాకు అవిటి కూడా ఇంత హక్కు ఏమిటి, గొర్రెల కనీసం ఇచ్చిండు తప్ప ఆవిడకి ఎట్లా పడితే ఎట్లా చేసుకుంటారు, పెంపకం చేసుకుంటారు అనేది మాకు ఇంతవరకు ఉచితంగా ఏం అందజేయలేదు. ఇప్పుడు పాలమూరు నుంచి బతుకు తెరువు కోసం గొర్రెలు తీసుకొని వస్తారు, గడ్డి సమస్య, వాళ్ళు బతకాలి, గడ్డి కావాలంటే రావాలి. వాళ్ళకి మీకు ఏమైనా క్లాసెస్ విభేదాలు అంటే మీ గొర్రెలు కూడా మేయాలి ఈ పరిస్థితులలో? ఒక్కటి ఏంటిదంటే వాళ్ళు కూడా మా లెక్క బతకతానికి వచ్చారు. వాళ్ళు ఇక ఏమన్నా మేము కంచెలు కొనుక్కుంటే వాళ్ళు వచ్చి అక్కడ రోడ్డు పక్క పైన పెట్టడం, ఇవన్నీ అయితే మేము ఎట్లా రయ్యా అని చెప్పి వాళ్ళని మేము అనడం, మమ్మల్ని వాళ్ళు అనడం, మేమే మీ లెక్కనే మా మీ కష్టాలు పడి మా మేము ఉన్నాం. ఇప్పుడు మీరు మా దాంట్లో చెప్తే మేము ఎక్కడ వాళ్ళు రయ్యా, మీరు అంటే ఈ ఊరు కాకుండా ఇంకూరు కోతురు, మేము వెళ్ళటట్లేదు. ఇప్పుడు మరి మీరు ఎందుకు మీ దేశం పోరంటే అక్కడ నీళ్ళు ఉన్నాయి అంటారు. ఇక వాళ్ళని కూడా జర అంచంచుకున్న బొమ్మంటున్నాం అంతే. కానీ వాళ్ళని కూడా ఎక్కువ అయితే వాళ్ళకి మీకు కూడా మేతకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు చిన్న విభేదాలు మాకు విభేదాలు ఏం లేవు. అయ్యా అంటే అయ్యా అంటే పోవడం మాకు మేతతోనే చాలా ఇబ్బందికరమైంది. ఇది మాత్రం చాలా ఆదాయపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే మొత్తానికి గొర్రెలు మేపకం పెంపకదారులు ఎవరైతే ఉంటారో గొల్ల కుర్మలకు సంబంధించిన అనేక రకాల సమస్యలు లేవు. వాళ్ళ బతుకుదెరు కావచ్చు, వాళ్ళ బాధలు కావచ్చు, అనేక కష్టాలు. ఈ కష్టాలలో ఒకసారి పెద్ద టంగుటూరు బాధలు పెట్టండి. కాలం పోయి గిచ్చే ఉంది. వీళ్ళు వచ్చి మా గొర్రె ఉన్న కాదు మేము ఎక్కడ మేము మా గొర్రె ఎటు మేము ఎక్కడ అవుతున్నాయి. వీళ్ళు వచ్చి మేము ఎత్తురు మనం లేవనుకో కొట్టుకపోతే కేసీఆర్ గొర్రెలు ఏమని ఇచ్చారు ఎట్లున్నాయి అభివృద్ధి అయింది? ఉన్నాయి ఉన్నాయి వచ్చేవన్నాయి. కానీ ఇప్పుడు ఇల్లు మరి మీకు శరూషికం కానీ సీలింగ్ భూములు కానీ ఏమన్నా ఇచ్చి తుమ్మలు పెంచి ప్రభుత్వం ఇస్తే మేతకు మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. గొర్రెలు అంగనే ఆహారానికి సంబంధించిన కుట్టలలో తుమ్మల మీద హక్కులు కావచ్చు, సీలింగ్ భూములు కావచ్చు, తుమ్మలు తుమ్మలు కాతాయలేవు కాతాయలేవు. మరి మీ గొర్రెలు మేపాలంటే ఆసాంలో పట్టేదారుల భూములలో పోవాలి, పోతే అక్కడ ఉన్న పట్టేదారులు రాణిస్తున్నారా? ఎట్లా రానియారు రానియారు మనం కొనుక్కోవాలి, పచ్చడి కొనుక్కోవాలి మనం రానియారు. ఆ పచ్చడి కొనుక్కోవాలి మనం కొన్న కజలు అక్కడ మొత్తం వాచ్మెన్ పెట్టి మమ్మల్ని గొర్రె తరిగి కొడుతురు తప్ప ఒక్కటి కూడా రాని తెలియదు మాకు. ఇగో ఇదంతా మేపండి అన్ని వెంచర్లు చేసుడు ప్లాట్లు చేసుడు అంతా మొత్తం అదే చెప్తారు తప్ప గొర్రె బతికే పరిస్థితి అయితే లేదు. ఇది పడే దుంతరాళ్ళు ఇంత గజ్జిన దున్నేటప్పుడు కూడా ట్రాక్టర్ దుంతుంటే కూడా జర మేని అంటే మేనేయారు అయితే మేము దుంతాం మీరు రావద్దు అంటారు. దున్నే ముందర మేనేయరు అంటే మేనేయారు. గతంలో అయితే వెనుకట ఈ గొర్రెలు మంద పెడితే మంచి ఎరువు అని చెప్పి పటేళ్ళు పిలిపించుకొని మీతో మందలు పెట్టించుకొని అంత ఇంత డబ్బులు ఇచ్చేది మీకు.
ఇప్పుడు ఇప్పుడే ఉన్నట్లుంది మొత్తం లేదు ఇవ్వలేదు ఆ ఇంత రైతులు ఏమీ లేవు ఉన్నాడు కూడా పెట్టుకోడు ఎవరు రాయితలేడు ఇక మన అంటే మనం ఎదుర్కోవాలి మనం కొనుక్కడ కొనుక్కోవాలి మరి వేసుకోవాలి వాటికి రోగాలు బీగాలు వస్తే అందుబాటులో డాక్టర్లు వస్తున్నారా మీరు డాక్టర్లు ఏమి లేవు మన మన తీటు అడవాలి పశువులు తేవాలి కొనుక్కోవాలి మనం చూపించుకోవాలి అయితే సత్తుందంటే కూడా ఎవరు రాడు అంతా అయిపోయినాక సాడదుకు ఒకసారి ఒక నటల మంది ఒక్కడిచ్చిపోతాడు ఏమి లేదు కదా ఇది వాళ్ళ పరిస్థితి అంటే గొల్లా కుర్మల బాధలు చెప్పరానివి చిన్నగుండప్పటి నుంచి కూడా పాపం వాళ్ళు అవి బతికితేనే వాళ్ళకు ఆదరు అవి అభివృద్ధి చెందితేనే వాళ్ళ జీవనం కొనసాగుతుంది అమ్ముకొని బతుకుతున్న పరిస్థితి ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి వాటికి మేత లేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి గొల్లా కుర్మలకు సంబంధించి ఉంది కెమెరామెన్ రవితో ఎర్రజ